మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఆదేశానుసారం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నూతన ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలందరికీ టిఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరిమండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకేశి రవీందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈరోజు రామగిరి మండల టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన రామగిరి మండల టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని వర్గాల బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్, యూత్ విభాగం అన్ని అధ్యక్షులకి, కార్యవర్గ ఉన్న సభ్యులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి వచ్చిన అన్ని వర్గాల డైరెక్టర్లకి, మండల్లో ఉన్న బాడీ మెంబర్స్కి అందరికి పేరు పైన నమస్కారాలు. ఈరోజు వేదికను అలంకరించిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బూదర్ సత్యనారాయణ గౌడ్ గారికి, మరియు మన ఎంపీపీ ఆర్ఎల్ఈ దేవాంగ కొమరయ్య గారికి, జెడ్పీటీసీ శారదా కుమార్ యాదవ్ గారికి, అలాగే ఏఎంసీ సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ అన్న గారికి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతమ్ శంకరన్న గారికి, ఎక్స్ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, మండల్ అధ్యక్షులందరికీ, నా యొక్క మహిళా సోదరిమణులకి, యువత సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత అరిబరిగా ఇంత తొందరగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కేటీఆర్ గారు, మన మదన్న గారు అక్కడ మొన్న మండల్ టీంకి మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ, ఎంపీపీ, జెడ్పీటీసీ వీళ్ళందరినీ హైదరాబాద్కి పిలిపించుకొని కాన్స్టిట్యున్సీ స్థాయి విడివిడిగా కాన్స్టిట్యున్సీ స్థాయి మీటింగ్ పెట్టి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు మన పార్టీ అభివృద్ధి కోసం, రేపు మదన్న గెలుపు కోసం మీరు ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా పనిచేస్తే చాలా ఇబ్బందులు పడతాం, నెక్స్ట్ గెలిపించుకోవాలి. ఈ విధంగా సీనియర్ బాబు మాటలు నమ్మకుండా ప్రజలను ఎప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటూ విష ప్రచారాలను వాళ్ళు చేస్తే మనం దాన్ని తిప్పికొట్టుకుంటూ మన ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంటికి ఒక పథకం మన గవర్నమెంట్ నుంచి అందుతుంది. అది మనం వాళ్ళకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఒకటి కూర్చుంటే ఎవడో